వెస్టేజ్ కి మనం ఇన్వాల్వ్ అయ్యి వెస్టేజ్ లోకి మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏంటి అంటే వెస్టేజ్ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క దానికి సిస్టమ్ అనేది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మనం ప్రతి పని చేసినా ఏది చేసినా ఒక సిస్టమ్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సిస్టాన్ని మనం ఫాలో అవ్వాలి, సిస్టమ్ లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ కూడా ఒక సిస్టమ్ అంటూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేంటంటే 7 డూస్. మనం వెస్టేజ్ లో ఏ పని చేసినా కొన్ని పనులు చేస్తే సక్సెస్ అవుతాం, కొన్ని పనులు చేస్తే ఫెయిల్యూర్ అవుతాం. ఇప్పుడు మనం సక్సెస్ అయ్యే పనులు చేద్దామా ఫెయిల్యూర్ అయ్యే పనులు చేద్దామా అంటే 100% మనం సక్సెస్ అయ్యే పని చేయాలి. ఎందుకంటే వెస్టేజ్ లోకి మనం సక్సెస్ అవ్వడానికే వచ్చాం కాబట్టి మనం వెస్టేజ్ లో సక్సెస్ అయ్యే పనులు మనం నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ అయ్యే పనులని మన ఫెయిల్యూర్గా ఉండేటట్టు మనం చేసుకోవద్దు. కాబట్టి మన దాంట్లో ఇప్పుడు కంపెనీ మనకి 7 డూస్, ఈ ఏడు రకాల సూత్రాలు ఏదైతే ఉన్నాయో మనం ఈ 7 రకాల సూత్రాలు మనం పాటిస్తే, మనం ఇవి కనుక 7 సూత్రాలు పాటిస్తే 7 పనులు మనం కరెక్ట్ గా చేయగలిగితే మనం 100% మనం సక్సెస్ అనేది అవుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెస్టేజ్లో సక్సెస్ పీపుల్ 1 లాక్ పైగా ఎవరైతే సంపాదిస్తున్నారో, ఒక సక్సెస్ లో ఎవరైతే ఉన్నారో, ఈ సక్సెస్ పీపుల్స్ అందరూ ఎవరంటే ఈ 7 డూస్ పాటించిన వాళ్ళే. మన కంపెనీ చెప్తుంది 7 రకాల పనులు మాత్రమే చెయ్యండి, మీరు వేరే పనులు ఏది చెయ్యొద్దు అని చెప్తుంది. ఆల్రెడీ మన వెస్టేజ్ అనేది హైవే వేసింది ఫ్రెండ్స్. ఆల్రెడీ హైవేలో వాళ్ళు ఏ పనులు అయితే చేసుకుంటూ వెళ్ళారో సక్సెస్ అయిన పీపుల్, మనం ఆ పనులు చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్ళగలిగితే మనం 100% మనం సక్సెస్ అవ్వచ్చు. సో మరి సక్సెస్ అయిన వాళ్ళు ఈ 7 రకాల పనులు ఏంటి, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, అసలు మనం చేయగలుగుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆల్ అండి, యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూత్ త్రూ వెస్టేజ్ అనమాట. వెస్టేజ్ లో మనం ప్రతి ఒక్కటి మనకున్న డ్రీమ్స్ అయితే ఏదైతే ఉన్నాయో మనం అన్ని సాధించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మైగ్రేట్ అప్లైన్ కి సుష్మిత మేడం కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే హౌ టు స్టార్ట్ ఇన్ వెస్టేజ్, మనం వెస్టేజ్ ని ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెస్టేజ్ ని, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం మన ఫీల్డ్ వర్క్ అయితే ప్రతి ఒక్కరం చేస్తున్నాము. చేసిన వాళ్ళని జూమ్ మీటింగ్ కి యాడ్ చేయాలని మనం చెప్పుకుంటున్నాం. కానీ యాడ్ అయిన వాళ్ళకి వెస్టేజ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, మనం కొంతవరకు అయితే క్లారిటీ ఇస్తున్నాం. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు మన వర్క్ లో కొంత వెస్టేజ్ మనం చెయ్యొచ్చు. 100% సక్సెస్ ఉంటుంది వెస్టేజ్ లో. ఇది వెస్టేజ్ ప్లాన్ ఒకటి ఉంటుందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ అది చెప్పిన తర్వాత కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి వెస్టేజ్ ని, కొత్త వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం క్లారిటీ ఇద్దాము. ఇప్పుడు జూమ్ లో కొంత వారికి తర్వాత మన వెస్టేజ్ ని కొత్త వాళ్ళే కాకుండా సీనియర్స్ కూడా, ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ మనం జాయిన్ అయిన 3 మంత్స్కే మనకి ఆల్మోస్ట్ అన్ని నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు 5 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ లో కూడా మనము ఇంకా మనకి కొంచెం క్లారిటీ రాకపోవడం వల్ల మనం ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఈరోజు క్లారిటీ వస్తుంది ఈ ప్రజెంటేషన్ లో. ప్రతి ఒక్కరూ వినండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయండి ఫ్రెండ్స్, యాడ్ చేయండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ అనేది ఎవరితో స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఈ మూడు విషయాలు అనేది మనకు క్లారిటీ వస్తే మనం బిజినెస్ అనేది మనం సక్సెస్ఫుల్ గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎవరితో చేయాలనేది మాకు క్లారిటీ ఉండాలి, తర్వాత ఎక్కడ చేయాలనేది క్లారిటీ ఉండాలి, తర్వాత ఎలా చేయాలనేది, ఈ మూడు విషయాలు క్లారిటీ వస్తుంది ఈ రోజు ప్రజెంటేషన్ లో మనం తెలుసుకుందాము. అలాగే ఎక్కడ, ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేస్తాం అనేది మళ్ళీ ఎనీ టైం ఎనీవన్ ఎక్కడైనా మనం ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు మన బిజినెస్ లో. ఎనీ టైం, టైం అనేది, టైం లిమిట్ అనేది మనం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ లో పెట్టుబడి ఉండదు, అలాగే టైం లిమిట్ అనేది ఉండదు. కాబట్టి ఎనీ టైం ఎనీవన్ ఎక్కడైనా మన బిజినెస్ అనేది 100% మనము స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే
యూ కెన్ అచీవ్ ది గోల్స్ వితౌట్ ఫాలోయింగ్ ద సిస్టమ్. మన ఆల్మోస్ట్ ఇందాకనే చెప్పాను ఫ్రెండ్స్, మనం విస్టరీలోకి ఇన్వాల్వ్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డ్రీమ్ అనేది ఉండాలి. విస్టరీ అనేది డ్రీమర్స్ బిజినెస్. మనకు డ్రీమ్ ఉండి ప్రతి ఒక్కరికి ఇందులో మనం ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు 30-35 నెంబర్స్ వరకు ఉన్నాము. సో ఇందులో మనకి డ్రీమ్స్ అనేవి, మనకి గోల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ గోల్స్ ఎలా మనం అచీవ్ చేయాలి, ఎలా చేయాలంటే ఒక సిస్టంలో వెళ్తే మనం అచీవ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి మనం కోరుకున్న ప్రతి ఒక్కటి మనం సిస్టంలో వెళ్తే మనం అచీవ్ చేయొచ్చు. మరి వెస్టేజ్కి సిస్టమ్ ఉందా అంటే 100% వెస్టేజ్కి సిస్టమ్ ఉంది. ఈ సిస్టంలో ఉన్న వాళ్ళు మాత్రమే మనం, ఈ సిస్టమ్ని ఫాలో అయిన వాళ్ళు మాత్రమే మనము మనం పెట్టుకున్న గోల్స్ అవ్వచ్చు, మనం పెట్టుకున్న టార్గెట్స్ అవ్వచ్చు, రీచ్ అవ్వచ్చు. మరి సిస్టంలో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారా అంటే 100%. మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మై గ్రేట్ అప్లైన్ సుష్మిత మేడం, అలాగే ఇప్పుడు ప్రజెంట్ కిరణ్ సార్ అండ్ వాళ్ళ సిస్టంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. మేడం చెప్పారు 1 ఇయర్ వరకు నాకు ఇన్కమే లేదు, 1 ఇయర్ వరకు ఇన్కమ్స్ లేకుండా జస్ట్ నేర్చుకోవడానికి ఒక 40,000-50,000 అనేది నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాను నా బిజినెస్కి అని చెప్పి. మరి అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా సక్సెస్ అవుతామంటే నమ్మాలి. ఫస్ట్ మనం సిస్టమ్ని నమ్మితే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఆ 1 ఇయర్ మేడం నేర్చుకోవడానికి టైం పెట్టింది కాబట్టి, సిస్టంలో ఉంది కాబట్టి, ఈ సిస్టమ్ని నమ్మింది కాబట్టి మేడం గారు సక్సెస్ అయ్యారు. అలా ప్రతి ఒక్కరూ సిస్టమ్ని నమ్మిన ప్రతి ఒక్కరూ, సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అనేది అవుతారు. మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, వచ్చి 15 డేస్కే 1 మంత్కే 2 మంత్స్కే ఇన్కమ్ రావాలి, వచ్చిన నెలకే 10,000 రావాలి, 20,000 రావాలి అంటే రావు. ఫస్ట్ మన వెస్టేజ్లో ఉన్న సిస్టమ్ ఏంటి, మనం చేయవలసిన పనులు ఏంటి, సిస్టమ్ ఏంటి, మనం ఎలా నేర్చుకోవాలి, సిస్టమ్ని ఎలా ఫాలో అవ్వాలి, అసలు వెస్టేజ్లో ఎలాంటి సిస్టమ్ ఉంది, మనకి ఎలాంటి సిస్టమ్ ఉందనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మన వెస్టేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నేర్పిస్తుంది ప్రతి ఒక్కటి, నేర్పిస్తుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి. అది ప్రతి ఒక్కరూ కొత్తగా యాడ్ అయిన ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. సో మనందరము ఇప్పటి నుంచి సిస్టమ్ని ఫాలో అవుద్ది. ఇప్పుడు మనం ఫాలో అవుతూ మనలాగా కూడా మనం సిస్టమ్ నేర్పించి ప్రతి ఒక్కరు ఎవరైతే లీడర్స్ గా మనం అందరం ఉన్నామో ప్రతి ఒక్కరు మన డౌన్ లైన్స్ కి సిస్టమ్ అనేది నేర్పించాలి. అలాగే మనకి యాటిట్యూడ్ అండ్ యాక్షన్ డూప్లికేషన్. రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఏం చేస్తున్నామంటే, మనం ఆల్రెడీ ఇందాకనే చెప్పాను ఫ్రెండ్, వెస్టేజ్ అనేది ఆల్రెడీ హైవే మన కంపెనీ ఏంటి, గౌతమ్ బాలి సార్ మనకు ఆల్రెడీ హైవే వేశారు. అలాగే ఆ హైవే వేసిన తర్వాత కూడా మన గ్రేట్ అప్లైన్స్, గ్రేట్ మెంటర్స్, మై గ్రేట్ అప్లైన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేడం వచ్చిన స్టార్టింగ్ లో అసలు డిఎల్సిపిలు లేవు, ఎక్కడ లేవని మేడం ఎప్పుడు తన టెస్టిమోనీలో చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ డిఎల్సిపిలు తన అండర్లోనే మేడం ఎన్నో క్రియేట్ చేసుకుని ఎంతో చేసుకున్నారు. అంటే ఆల్రెడీ మేడం డిఎల్సిపిలు వచ్చే మనకి ఇప్పుడు ఏంటి, రైట్ కరెక్ట్ వే హైవే అనేది ఉంది. ఈ హైవేలో మనమేం చేయాలంటే మేడం వాళ్ళు ఎలాగైతే డూప్లికేషన్ చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి యాటిట్యూడ్ ఉందో, మనకు సక్సెస్ అవ్వడానికి ఎలాంటి యాటిట్యూడ్ అయితే మనకు కావాలో మనం అలాంటి యాటిట్యూడ్ ని మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డూప్లికేషన్ మనం అలవరుచుకుంటే ఖచ్చితంగా మనకి వెస్టేజ్ లో సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరము ఫాలో అవుదాము. నెక్స్ట్ ఏంటి అంటే హౌ టు స్టార్ట్.
మనం వేస్టేజ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇది మనం పాయింట్స్ లోకి వచ్చాం ఫ్రెండ్స్. మనం సెవెన్ స్టెప్స్ అనేది మనం ఎలాగైతే ఫాలో అవుతే సక్సెస్ వస్తుందో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. వెస్టేజ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు, సీనియర్స్ అందరికీ తెలుసు ఎలా స్టార్ట్ చేయాలనేది. మనం మన డౌన్ లైన్స్ కి నేర్పించాలి. ఇప్పుడు ఎలా నేర్పించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, వెస్టేజ్ లోకి మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత ఐడి తీసుకున్నాము సరే, మనం వెళ్ళి హోమ్ మీటింగా లేకపోతే వెళ్ళి మనం కరెక్ట్ గా కలిసి చెప్పాము, అప్పుడు మనం ఐడి క్రియేట్ చేసాము. ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ప్రొడక్ట్ అనేది వాడాలి. మనం ప్రొడక్ట్ ఏమేమి ప్రొడక్ట్ ఉంటాయో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి, మన దాంట్లో ప్రొడక్ట్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఆ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తాయి అనేది ప్రతి ఒక్కరు ఎలా తెలుస్తుంది, ప్రొడక్ట్ ఎలా ఉంటాయి అనేది ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ప్రొడక్ట్ వాడితే తెలుస్తుందా, చూస్తే తెలుస్తుందా అంటే, ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా మనం వాడాలి, వాడితేనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బైక్ అయినా, కొత్త బైక్ తీసుకుంటున్నప్పుడు, కొత్త కార్ తీసుకుంటున్నప్పుడు మనం షోరూమ్కి వెళ్తాం. షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, టెస్ట్ డ్రైవ్ అంటే ముందు మనం టెస్ట్ అనేది చేయాలి. మన బైక్ అవ్వచ్చు, ఏదైనా కార్ అవ్వచ్చు, ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుంటారు. ఎలా పనిచేస్తుంది అసలు, దీంట్లో ఏమేమి ఉంటాయి, అది ఎలా పనిచేస్తుంది, ఇలా మేడం వాయిస్ షేక్ అవుతుంది మేడం అప్పుడప్పుడు. మేడం ఇప్పుడు క్లియరా మేడం? అప్పుడప్పుడు షేక్ అవుతుంది మేడం, మధ్యలో పోతుంది వస్తుంది వాయిస్ అనేది. అవును, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనం ఇప్పుడు క్లియరా మేడం చెప్పండి ఒకసారి. ఇప్పుడు క్లియరే మేడం. ఓకే, మనం ఎగ్జాంపుల్ గా టెక్స్ట్ డ్రైవ్కి వెళ్తాం ఫ్రెండ్స్, ఏదో ఒకటి మన బైక్ కార్ ఆటో ఏదో ఒకటి అయితే తీసుకున్నప్పుడు, టెక్స్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎలా పనిచేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే ఆ వెహికల్ అవ్వచ్చు ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, అవి ఎలా అనేది ప్రతి ఒక్కటి మనకి వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ కూడా అంతే, ప్రొడక్ట్ దగ్గరకు వచ్చేసరికి కూడా మన ప్రొడక్ట్ కొత్తగా వచ్చేటానికి ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మన కంపెనీ ఇలా ఉంటుంది, మన ప్రొడక్ట్ ఇలా ఉంటుంది, మన ప్రొడక్ట్ ఇలా పనిచేస్తుంది, ఇలా ఇలా అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది, వాళ్ళకి ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే, ప్రొడక్ట్ అనేది వాడినప్పుడు, సెల్ఫ్ యూజ్ ఫస్ట్ మన సొంతానికి వాడుకున్నప్పుడు, మన ప్రొడక్ట్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ఏంది అనేది మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో ప్రొడక్ట్ గురించి, ప్రొడక్ట్ అనేది మన సొంతానికి వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ప్రొడక్ట్ వాడుకోవాలి. ప్రొడక్ట్ వాడుకున్న కొంతమంది ఏం చేస్తుంటారంటే, తెలివి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ప్రొడక్ట్ ఖచ్చితంగా వాడాలా, ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది వాడాలా, వాడకుంటే ఏమవుతుంది అంటే ప్రొడక్ట్ వాడకుంటే ఫెయిల్యూర్. ఎందుకంటే ఒక పర్సన్కి మనం ప్రొడక్ట్ వాడి వచ్చిన ఎక్స్పీరియన్స్ని చెప్తాం, లేదు చెప్పట్లేదు, ప్రొడక్ట్ వాడే ఎక్స్పీరియన్స్ ని మనం చెప్పాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ప్రొడక్ట్ ఇలా ఉంటుందంట, అలా ఉంటుందంట అంట అనేది వాడిన దానికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ని మనం షేర్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వాలి అని మనం అందరం వచ్చాం కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొడక్ట్ అనేది 100% సెల్ఫ్ యూజ్ అనేది చేయాలి, మన సొంతానికి ప్రొడక్ట్ అనేది వాడాలి. సో మనం సీనియర్స్ అందరం వాడాము, సో కొత్త అందరూ ఎవరైతే కొత్తగా ఇన్వాల్వ్ అవుతున్నారో, ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవసరం ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది వాడుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రొడక్ట్ వాడాలి, లేకపోతే ప్రొడక్ట్ వాడకుండా మనం ఫెయిల్యూర్ అవుతాం. ప్రొడక్ట్ వాడకుండా చెప్తే మనకు సక్సెస్ అనేది రాదు. సో ఇది ఫస్ట్ పాయింట్, సెల్ఫ్ యూజ్ అనేది. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే షేరింగ్. మనకు ప్రొడక్ట్ అనేది 100%
ప్రొడక్ట్ అనేది నచ్చుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎందుకు అంటే ప్రొడక్ట్ బాగలేకపోతే మనకు మన కంపెనీలో 18 మన మన కంపెనీలో మనకి 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉండదు. ఆల్రెడీ మన కంపెనీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 18 సంవత్సరాలు. ప్రొడక్ట్ బాగలేకపోతే కంపెనీకి ఇంత ఎక్స్పీరియన్స్ 18 సంవత్సరాల్లో కంపెనీ మనకి ఉండదు. అలాగే 27 కోట్ల ప్లస్ టర్నోవర్ అనేది కంపెనీ చేస్తుంది. ఇంత టర్నోవర్ చేస్తుంది అంటే మనం మనం ప్రొడక్ట్ అనేది బాగుంటేనే మనకి కంపెనీ అనేది ఇంత ఇంత టర్నోవర్ని చేస్తుంది. కాబట్టి ప్రొడక్ట్ అనేది 100% క్వాలిటీ, అది మనం వాడుకుంటే తెలుస్తుంది. వాడుకున్న ప్రొడక్ట్ని ఫస్ట్ మనం వాడుకున్నాం, తర్వాత మనం ఏం చేయాలంటే షేర్ చేయాలి. షేర్ చేయాలి ఎవరికి షేర్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, షేరింగ్ అనే విషయానికి వస్తే మనం చాలా విషయాలు, చాలా అంటే చాలా విషయాలు మనం షేర్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చాలా అంటే చాలా విషయాలు మనం షేర్ చేస్తున్నాం. ఎన్ని విషయాలు షేర్ చేయట్లేదు అది అందరికీ తెలుసు. మనం ఖాళీగా ఉత్తగా ఏం పని లేకున్నా కూడా ఖాళీగా కూర్చొని మనం ఇంట్లో వాడుకునే ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే నేను సుష్మిత మేడమే వెళ్ళాము, చాలా బాగున్నాయంట బట్టలు, చాలా బాగున్నాయంట బట్టలు అని చెప్తే వెళ్ళాం. మనం చాలా డ్రెస్సులు అయితే కొనుక్కున్నాం మేము దాంట్లో. కొనుక్కున్న తర్వాత మరి నేను ఊరికే ఉంటానా? కొనుక్కున్న తర్వాత ఊరికే ఉండను, ఇంటికి వచ్చి మా రిలేషన్స్ కి, చాలా మందికి లోకల్లో ఉన్న రిలేషన్స్ కి, ఫ్రెండ్స్ కి, చాలా మందికి ఫోన్ చేసి ఏం చెప్పాను, మాంగళ్య షాపింగ్ మాల్లో డిస్కౌంట్ అనేది ఉంది, ఆఫర్స్ ఉన్నాయి, బట్టలు చాలా బాగున్నాయి, మాకు తక్కువకు వస్తున్నాయి అని నేను చెప్తే మా చాలా మంది ఒక 10-15 మెంబర్స్ వరకు మళ్ళీ వెళ్ళా, వాళ్ళతో కలిసి మళ్ళీ వెళ్ళాను నేను. వెళ్ళి అలా చెప్పాను, అలా షేర్ చేశాను నాకు తెలిసిన వాళ్ళకి. మరి అలా మనం నేను షేర్ చేశాను, దానివల్ల నాకు ఏమన్నా బెనిఫిట్స్ ఏమన్నా వచ్చాయంటే ఏమీ రాలేదు, బెనిఫిట్స్ ఏమీ రాలేదు, జస్ట్ షేర్ చేశాను. అట్లా మనందరం, నేను షేర్ చేశాను, అలా మీరందరూ మనమందరం కూడా ఎన్నో విషయాలు అనేది మనం షేర్ చేస్తున్నాం. మనకు బయట ఎలాంటి అవకాశం అనేది లేదు, ఇన్కమ్ అనేది లేదు, కానీ ఇక్కడ ఇక్కడ షేర్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. అలా ఎవరెవరికి షేర్ చేయొచ్చు, ఎవరికైనా షేర్ చేయొచ్చు, మనకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఎవరికైనా కస్టమర్స్కి, ఎవరికైనా మన ప్రొడక్ట్ అనేది ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, మన ప్రొడక్ట్ ఏంటి, వెస్టైలో మీరు కొన్ని ప్రొడక్ట్ వాడుకున్నారు, 1,000, 2,000, 3,000 పెట్టి మీ ఇంట్లో ఒక అవసరమైన ప్రొడక్ట్ మీరు వాడుకున్నారు, ఆ ప్రొడక్ట్ మీకు ఎలా అనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపించింది, తర్వాత మన ప్రొడక్ట్ మీద మనకు వచ్చిన ఆఫర్స్ ఏంటి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. మనం ఈ 4 నెలలు వాడుకుంటే కన్సిస్టెన్సీ ఉంటుంది, ఈ 4 నెలలు వాడుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, జస్ట్ ఇవి షేర్ చేయాలి మనం. ఇవి ఎంత మందికి షేర్ చేయొచ్చు అంటే ఎంత మందికైనా మనం షేర్ చేయొచ్చు. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్ఫీ యూజ్ చేస్తాం, రెండేది షేర్ చేస్తాం. ఎవరికి అంటే తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, టోటల్ గా అందరికి మనం మనకి ఎంతమంది అయితే మనకి దగ్గర అనుకుంటామో అంతమందికి మనం షేర్ చేస్తాం. తర్వాత షేరింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం షేర్ చేస్తాం. షేర్ చేసే ప్రాసెస్ లో మన దాంట్లో ఏమవుతుందంటే హెల్త్ సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. హెల్త్ సప్లిమెంట్స్ అండ్ అగ్రికల్చర్ మెయిన్ గా ఇప్పుడు హోమ్ నీడ్స్ అయితే ప్రతి ఒక్కరం షేర్ చేస్తాం, కానీ ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అండ్ హెల్త్ ప్రొడక్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరం షేర్ చేస్తుంటాం. ఈ షేర్ చేసే ప్రాసెస్ లో ఏమవుతుందంటే కొంతమందికి షేర్ చేస్తున్నప్పుడు, మనం సప్లిమెంట్స్ షేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంట్స్ తీసుకుంటే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే షేర్ చేస్తాం, వాళ్ళు ఏమంటారంటే మన దాంట్లో ఏంటి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లా ఎన్ని ప్రాబ్లంకి మన దాంట్లో సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు డాక్టర్సా, అంటే వాళ్ళు డాక్టర్సా అని వాళ్ళు అడగక ముందే మనం చెప్పాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాక్టర్స్ కాము. మనం ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు మనం చెప్తాం అది ఇది బీపీ షుగర్ థైరాయిడ్కి ఇట్లా ఇస్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారంటే వీళ్ళు డాక్టర్లేమో అట్లా వాళ్ళకు వాళ్ళు అనుకునేది ఉంటది. కానీ ఇక్కడ ఏంటి, మనం ఓన్లీ డాక్టర్స్ కాము,
మనం డాక్టర్స్ గా ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డాక్టర్స్ గా ఫీల్ అయ్యి ఎవరికి ఎవరికి పడితే వాళ్ళకి, కొంచెం సీరియస్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఇస్తే అదేమైనా ఎఫెక్ట్ అవుతే మన మీద మన ప్రొడక్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మన సప్లిమెంట్స్ ఏంటి, రోగం మనకి హెల్త్ ప్రాబ్లం రాకుండా ముందే వాడుకునే ప్రొడక్ట్. కాబట్టి మనం ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు ఆలోచించాలి, మనం డాక్టర్స్ కాము, జస్ట్ హెల్త్ అడ్వైజర్స్, హెల్త్ అడ్వైజర్స్ మాత్రమే. మా వాళ్ళకి ఇది వాడితే బాగుంటుంది, ఇది వాడితే మీకు ఇది తగ్గుతుంది అని చెప్పే అడ్వైజింగ్ మాత్రమే ఇస్తాం కామని కానీ మనం డాక్టర్స్గా ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా అడిగినా కూడా చాలా కూల్గా సమాధానం అనేది ఇవ్వచ్చు. తర్వాత మనం థర్డ్ స్టెప్ వచ్చేసి ఇన్వైటింగ్, ప్రాస్పెక్టింగ్. మనం లిస్ట్ ఎలా బిల్డ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫీ యూజ్ చేసాం, అంటే ఏంటి, మన సొంతానికి ప్రొడక్ట్ వాడుకున్నాం. తర్వాత మనం షేర్ చేసాం. కొంతమందికి అయితే షేర్ చేసాం కానీ అందరికీ, ఇప్పుడు మన మన మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రాస్పెక్టింగ్ ఒక లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, అంటే మనం ఇక్కడ ఫ్రెండ్స్ ఫార్ములాని ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ లీడర్స్ అండ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకోండి, ఇక్కడ ఫ్రెండ్స్ ఫార్ములాని మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఇంతమంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇంతమంది తెలుసా అని ఇది ఉన్న తర్వాత మీకే అనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఫ్రెండ్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్. మనకి చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఫ్రెండ్స్ అయితే ఉంటారు. తర్వాత ఆర్ అంటే రిలేటివ్స్, మనకి ఎవరైతే మన చుట్టాలు రిలేటివ్స్ ఉన్నారో వీళ్ళందరూ. తర్వాత ఎంప్లాయీస్, తర్వాత మన చుట్టూ ఉన్న నైబర్స్ ఇలా ఉంటారు, తర్వాత డి అంటే డాక్టర్స్, ఎస్ అంటే స్ట్రేంజర్స్. ఇలా మనకి ఫ్రెండ్స్ ఫార్ములాని ఉపయోగించుకొని వీళ్ళందరూ మనకి ఎక్కడో ఒక దగ్గర అయితే తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇలా తెలిసిన వాళ్ళని ఒక లిస్ట్ అనేది మనం 100-200 మనకి మనం తెలుసుకొని ఇట్లా లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో హాట్ లిస్ట్, కోల్డ్ లిస్ట్, వామ్ లిస్ట్, ఇందులో మనం ఈ లిస్ట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఈ లిస్ట్లో హాట్ లిస్ట్, కోల్డ్ లిస్ట్, వామ్ లిస్ట్ ఇట్లా 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేయాలి. ఇందులో ఏంటంటే మనం చెప్పగానే వినే వాళ్ళు ఉంటారు, తర్వాత ఆలోచిద్దాం అనే వాళ్ళు ఉంటారు, తర్వాత అసలు నెగిటివ్ పీపుల్ ఉంటారు. ఎలా అంటే నువ్వు సక్సెస్ అయ్యి చూపించు, నువ్వు సక్సెస్ అయ్యి చూసిన తర్వాత వద్దామనే వాళ్ళు ఉంటారు. మన ఫర్ ఎగ్జాంపుల్ మేడంని తీసుకుంటే, మేడం ఆర్ రిలేటివ్స్, నువ్వు సక్సెస్ అయ్యి 5,000 తీసుకొని చూపించు, అప్పుడు మేము ఇన్వాల్వ్ అవుతామని చాలా మంది ఉన్నారంట. సో ఇప్పుడు 150 తీసుకున్నా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. ఇట్లా 3 కేటగిరీస్లో మనం ప్రిపేర్ చేసిన లిస్ట్ని ఇట్లా 3 కేటగిరీస్లో మనం ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ మనం చెప్తే ఎవరైతే వింటారో వాళ్ళకి మనం ఫస్ట్ ఇన్వైట్ చేయాలి. తర్వాత ఆలోచిద్దాం అన్న వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి. తర్వాత మనం సక్సెస్ అయిన తర్వాత వచ్చి చూద్దాం అనే వాళ్ళని ఒక లిస్ట్ చేయాలి. ఇట్లా 3 లిస్ట్ మనం చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం తెలియదు మనకి, ఫస్ట్ మనం వెళ్ళి ఎవరిని కలుస్తామంటే చూద్దాం, మీరు సక్సెస్ అయిన తర్వాత వచ్చి వింటాం అన్న వాళ్ళని వెళ్ళి ఫస్ట్ మనం కలుస్తాం. వాళ్ళేమంటారంటే ఇలాంటి కంపెనీలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి, నువ్వు వేస్ట్ చేస్తున్నావు, ఇందులో నీకు రూపాయి రాదు, అసలు ఏమి రాదు, నువ్వు వేస్ట్, ఇందులో పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి అనే ఒక నెగిటివ్ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు. అది చేసేసరికి మనం ఏంటంటే మనం పూర్తిగా డల్ అయిపోతాం, ఇంకా మనం చెయ్యలేము. మనం పూర్తిగా ఇది నిజమేనేమో, కొత్త వాళ్ళం కదా, కొత్త వాళ్ళకి అనిపిస్తుంది ఇది నిజమేనేమో అనే ఒక అపోహలో ఉండి వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. అది కాదండి, ఫస్ట్ ఎవరికైతే మనం చెప్తే వినే వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకోవాలి, చెప్పాలి మనం మన బిజినెస్ గురించి, మన ప్రొడక్ట్ గురించి షేర్ చేయాలి. తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం అన్న వాళ్ళకి తర్వాత నెగిటివ్ పర్సన్స్ అసలు పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. మన సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే వస్తారు. ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇన్వైటింగ్. ఇప్పుడు మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత 3 లిస్టుల్లో కోల్డ్ లిస్ట్, వార్మ్ లిస్ట్, ఇలా మనం లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు మనం ఇన్విటేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి.
ఇన్విటేషన్ ఎలా అంటే మనకి ఫైసి అనమాట, ఫైసి ద్వారా ఎలా ఇన్వైట్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ఇప్పుడు కన్వర్జేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనం ఇన్వైట్ చేయాలంటే ఫస్ట్ ఫోన్ ద్వారానే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన రిలేషన్స్ అవ్వచ్చు, మనం ఇలా ఇన్వైట్ చేస్తాము. ఇలా ఫోన్లో ఎలా ఇన్వైట్ చేయాలి అంటే మన ఫోన్లో ఏంటి, ఫస్ట్ ఒక అవకాశం అనేది ఉంది అని మనం చెప్పచ్చు. మనకి కంపెనీ వెస్టేజ్ ఇలా ఉంటది, కంపెనీ పేరు, ప్రొడక్ట్ ఇదేది మనకి చెప్పొద్దండి. ప్రతి ఒక్కరు జస్ట్ ఒక అవకాశం అనేది ఉంది, ఒక బిజినెస్ అవకాశం అనేది ఉంది అని మాత్రం మనం చెప్పి వాళ్ళకి బిజినెస్ ఆర్ ప్రొడక్ట్ ఏదైతే అది చెప్పి మనం వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి. ఇదొకటి అనమాట. తర్వాత కంప్లిమెంట్ అనేది కూడా మనం ఈ విధంగా కూడా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నారో, మనం హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ, మనం మాట్లాడే పద్ధతిలో ఫస్ట్ వాళ్ళని మాట్లాడించాలండి. ప్రతి ఒక్కరూ మన వాళ్ళు చెప్పేది వినకుండా మనమే చెప్తూ ఉంటాం వెళ్ళి. మనం చెప్పొద్దు, ఫస్ట్ వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పే విధానంలో వాళ్ళు కొన్ని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకు ముందు ఈ జాబ్ చేశాను, ఇలా ఉండేది నా పరిస్థితి, ఇలా ఇలా నేను ఒక రికగ్నిషన్ ఇలా ఉంది, ఇలా ఇతర కంపెనీలో ఇలా చేశాను అన్నప్పుడు వాళ్ళకి మనం కాంప్లిమెంట్ ఇవ్వాలి. సో గ్రేట్ సార్, మీరు ఇలా చేశారా, అలా చేశారా, అవునా, చాలా బాగా చేశారు, అయితే మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, చాలా బాగా చేశారు. ఇంతకుముందు జాబ్ ఏనీది అవ్వచ్చు, ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు. ఒక హౌస్ వైఫ్ దగ్గరికి మనం వెళ్ళాము అంటే తను ఏదో ఒక షాప ఏదో పెట్టుకొని చేస్తుంది, చాలా గ్రేట్ మేడం, మీరు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా, ఒక లేడీ అయ్యుండి కూడా చాలా బాగా సంపాదిస్తున్నారు, చాలా బాగా, ఇలా మనం కాంప్లిమెంట్ అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు రికగ్నిషన్ ని ప్రతి ఒక్కరు, కాంప్లిమెంట్ ని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు మన దగ్గరకు వచ్చినా, ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేటప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మన దగ్గరికి వెళ్ళినా, మనం వాళ్ళ దగ్గరకు వచ్చినా, కాంప్లిమెంట్ అనేది వాళ్ళు చెప్పే పద్ధతిలో కొన్ని మనం వాళ్ళు చెప్పే దాంట్లో మనం కొన్ని తీసుకొని వాళ్ళకి కాంప్లిమెంట్ అనేది ఇవ్వండి. అలాగే క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. మనం చెప్పే దాంట్లోనే క్యూరియాసిటీ అనేది మనం చెప్పాలి. ఒక వ్యక్తికి, మన ఫ్రెండ్కి బిజినెస్ ప్లాన్ ఇప్పుడు మన ఈ రోజే నేను బిజినెస్ ప్లాన్ విన్నాను, నా ఫ్రెండ్ నేను ఇన్వైట్ చేయాలి. అప్పుడు ఎలా ఇన్వైట్ చేయాలి, అరే ఆల్రెడీ ఇది వెస్టేజ్ కంపెనీ ఇలా ఉంటది అంటే ఏ ఒక్క ఫ్రెండ్ రారండి. మన కొత్తగా ఇన్వాల్వ్ అయ్యి ఫ్రెండ్స్కి చెప్తుంటాం, అరే వెస్టేజ్ అంట ప్రొడక్ట్ ఉంది, దాంట్లో ఇది చేయాలంటే ఇది చేయాలంటే, ఫ్రెండ్ అంటాడు ఇలాంటి కంపెనీలు చాలా చూసినాం లేరా, వద్దులే అంటారు. కానీ చెప్పాల్సిన పద్ధతి అలా కాదండి, నేను ఒక ప్లాన్ విన్నాను, నేను ఒక బిజినెస్ అవకాశం అనేది విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది, అది విన్న దగ్గర నుంచి నాకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది, ఒకసారి నువ్వు కూడా వచ్చి వినురా, నచ్చితే ఇద్దరం చేద్దాం అనే ఒక ప్రాసెస్లో మనం చెప్పినట్టయితే ఆ క్యూరియాసిటీ ఎదుటి వ్యక్తిలో మనం ఏర్పరచాలి. ప్రతి ఒక్కరు మన ఫోన్ కాల్లో పాంప్లెట్లు పంచుతాం, మనకి ఫోన్ కాల్స్ వస్తాయి, ఆ ఫోన్ కాల్స్ లో వాళ్ళు ఫోన్లోనే చెప్పమంటారు, ఫోన్లో చెప్పొద్దు. మనకు వాళ్ళ క్యూరియాసిటీ అనేది ఒకటి ఉండాలి. మనం ఇలా మీరు ఇది ఈ కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు కానీ మనం చెప్పొద్దు వాళ్ళకి. చెప్పకుండానే మీకు అవసరమైతే రండి, ఇక్కడికి రండి, ఇక్కడ ఒక గ్రేట్ అవకాశం అనేది, బయట ఎక్కడ లేని అవకాశం ఇక్కడ అనేది ఉంది, మీకు ఒక 10,000-20,000 సంపాదించుకునే అవకాశం ఉంది అనే క్యూరియాసిటీ మనం ఏర్పరిచి వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకోవాలి. తర్వాత కమిట్మెంట్ అనేది మనకి ఇక్కడ చాలా అవసరం అండి. మనం ఏ కమిట్మెంట్ ఇచ్చి ఆ పర్సన్ ని మనం ఇన్వైట్ చేస్తే కరెక్ట్ గా మనం ఆ టైం అంటే మనం ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్ కి 5 AM జూమ్ మనకి జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు మనం 5 గంటలకి కమిట్మెంట్ గా మనము అందరికి లింక్ పంపిస్తాము, డౌన్లైన్స్ ని యాడ్ చేస్తాము, వాళ్ళు యాడ్ అవుతారు, వాళ్ళు వింటుంటారు. కానీ మనం ఏంటంటే మనం 5:30కి యాడ్ అవుతాం, అప్పుడు ఆ కొత్త వ్యక్తి యాడైన కొత్త వ్యక్తి
ఏం చూస్తారంటే నన్ను ఇన్వైట్ చేసిన వ్యక్తి జూమ్ లో ఉన్నారా లేరా లేరా అని చూస్తారు. అప్పుడు మనం ఏడపం 5:30 కి 5:30 కి 5 అట్లా అట్లా. ఏంటంటే అపాయింట్మెంట్ ఇచ్చి మనం మిస్ అవ్వద్దు. 5:30 కి యాడ్ అవుతే ఫీల్ అంటే ఓహో వీళ్ళు మనల్ని ముందే యాడ్ చేసి వీళ్ళు తర్వాత యాడ్ అవుతున్నారు, ఇది కరెక్ట్ కాదేమో అనుకోని వాళ్ళు రారు, వాళ్ళు యాడ్ అవ్వరు రేపటి నుంచి. అలాగే మీటింగ్ కూడా మనకి 11 కి అని మీటింగ్ చెప్తే 12:30 కి మనం మీటింగ్ చేస్తాం, కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో ఇలా టైం మేనేజ్మెంట్, ఇలా కొన్ని కమిట్మెంట్స్ మనకి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే నెక్స్ట్ 5th వచ్చేసి మీటింగ్స్ అండి. తర్వాత ఇన్వైట్ చేసుకున్నాం మీటింగ్ కి, అది మనకు లిస్ట్ ప్రిపేర్ చేసాం సెమినార్ మీటింగ్ కి, తర్వాత ఇన్వైటింగ్ చేసుకున్నాం. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి అర్థమైన తర్వాత మనం ఏం చేయాలి అంటే మీటింగ్స్ చేయాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు కొత్తగా ఒక పర్సన్ యాడ్ అయ్యారు అంటే వాళ్ళకి అర్థమైంది బిజినెస్, వాళ్ళకి ఎలా మీటింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, సెమినార్స్ ఎలా చేయాలి, ఒక హోమ్ మీటింగ్ ఎలా చేయాలనేది వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి ప్రతి ఒక్కటి మీటింగ్స్ ఎట్లా అయ్యింది అనేది మనం ప్రతి ఒక్కటి నేర్చుకునే విధంగా మీటింగ్స్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మీటింగ్ వాళ్ళకి కొత్త పర్సన్ కి తెలియదు, హోమ్ మీటింగ్ అంటే అక్కడ ఎలా చేయాలి హోమ్ మీటింగ్, వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగైనా హోమ్ మీటింగ్ అనేది ఒకటి చేసుకుంటే ఎలా చేయాలి ఏంటి అనేది మనం చెప్పాలి వాళ్ళకి. ఇది మనమంతా మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత టీమ్ వర్క్, మనం మీటింగ్ చేస్తే కొంతమంది కొత్త వాళ్ళు, కొంతమంది సీనియర్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వ్యక్తితో హోమ్ మీటింగ్ టీమ్ మీటింగ్ ఇలా చేస్తాము, మీటింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొంతవరకు టీమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. టీమ్ మనం ఒక్కలం కష్టపడితే ఎలా ఉంటుంది, టీంతో కష్టపడితే ఎలా ఉంటుంది. సో ఆలోచించండి ఫ్రెండ్స్, టీమ్ వర్క్ అనేది మన దాంట్లో చైన్ సిస్టమా. ఇప్పుడు మనం టీమ్ మన వర్క్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత మీది చైన్ సిస్టమా అని అడుగుతుంటారు చాలా వరకు. మీది చైన్ సిస్టమా, ఒకళ్ళ కింద ఒకళ్ళు జాయిన్ అవ్వడం ఏంటి అని అడుగుతుంటారు. మనం అప్పుడు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మనం టీంతో వర్క్ చేస్తాం, టీంతో అనేది వర్క్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కింది వ్యక్తికి ఇన్కమ్ వస్తేనే పై వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది కాబట్టి కింది వ్యక్తిలా కింది మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద ఉన్నా, నా పైన సుష్మిత మేడం, కిరణ్ సార్, సో వీళ్ళందరూ ఉన్నారు. నా సక్సెస్ కోసం సుష్మిత మేడం వస్తుంది, కిరణ్ సార్ వస్తారు, సో వీళ్ళందరూ వస్తారు. నా డౌన్లైన్ సక్సెస్ కోసం నేను వస్తాను, సుష్మిత మేడం వస్తుంది, కిరణ్ సార్ వస్తారు. ఇలా టీమ్ తో వెళ్ళి కలిసి చేస్తే చాలా బాగుంటుంది టీమ్ వర్క్ అనేది. టీమ్ వర్క్ కి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకసారి పాంప్లెట్లు భువనగిరిలో అట్లా పంచాము. ఒకసారి నేను సంధ్య మేడం, ఇక్కడ శారద మేడం, ఇట్లా నలుగురు ఐదుగురు కలిసి మేము పాంప్లెట్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేసాము, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్. అట్లా మేము చేస్తే మాకు చాలా ఫోన్ కాల్స్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇంకేంటంటే కొంతమంది అడిగారు మీరు ఏం వర్క్ చేస్తున్నారు, మీరు ఒక టీంలా ఒక యూనిఫామ్తో, మేము రెగ్యులర్ యూనిఫామ్తో వెళ్ళామన్నమాట, మీరు ఒక టీంలా కనిపించేసరికి మీరు ఏం వర్క్ చేస్తారు, ఏంటి మీ టీం, ఏంటి మీరేంటి అనేది అట్లా అడిగి అట్లా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. టీం వర్క్ అనేది మన బిజినెస్లో మేజర్గా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి టీం అనేది మనం చేసుకుందాము, ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉందాము మనం ప్రతి ఒక్కరము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాలోఅప్ అనేది మనకు ఫాలోఅప్ అనేది చాలా పెద్ద, మనకి ఇప్పుడు 7 స్టెప్స్ ఏదైతే చెప్పుకున్నామో ఇందులో ఫాలోఅప్ అనేది మేజర్ ఫ్రెండ్స్. ఇప్పుడు 6 పాయింట్స్ ఏదైతే మనకి ఉన్నాయో, ఇప్పుడు చెప్పుకున్న 6 పాయింట్స్ కూడా ఫాలోఅప్ మీదనే ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రొడక్ట్ వాడిన వ్యక్తిని ఫాలోఅప్ చేయాలి. తర్వాత ఎంతమందికి షేర్ చేశారు, మీరు ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకుంటున్నాం మనం, మీ ప్రొడక్ట్ మనం చేసి ఏం చేస్తాం, మీ ప్రొడక్ట్ ఎలా ఉన్నాయి, మీరు ఎలా వాడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది ఫాలోఅప్ చేస్తాం. తర్వాత షేరింగ్, మీరు ఎంతమందికి షేర్ చేశారు, షేర్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు అనేది అలా విధంగా ఫాలోఅప్ చేస్తాం. ఇన్వైట్ చేసిన వ్యక్తుల్ని కూడా మనం ఫాలోఅప్ చేయాలి, మీకు ఎలా అనిపించింది మీటింగ్, ఎలా అనిపించింది ప్రోగ్రామ్, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనేది ఫాలోఅప్ అనేది జరగాలి. అలాగే మీటింగ్స్కి వచ్చిన వాళ్ళని టీమ్ మీటింగ్, ఇలా ప్రతి ఒక్కరిని మనం ఫాలోఅప్ అనేది చేయాలి.
ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా చేయాలి. మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఎవరిని మనల్ని మనం అప్లైని చూసి మనం మన అప్లైని చూసి ఫాలో అవుతూ అప్లైని చూసి ఫాలో అవుతూ డౌన్లైన్ అని ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ అనేది చాలా చాలా అంటే చాలా మేజర్ ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసరికి ఫాలోఅప్ అంటే నేను సుష్మిత మేడం నేను నిన్న కూడా అన్నాను మేడంతో, మేడం నాడం నేను ఫాలోఅప్ చేయలేకపోతున్నాను మేడం డౌన్లైన్స్ ని. అసలు ఒక ఉదయం 10 కూర్చుంటే 3 అట్లా అవుతుంది ఫాలోఅప్ చేసేసరికి. నేను ఫాలోఅప్ చేయలేకపోతున్నాను మేడం, అసలు నాకు ఫాలోఅప్ నా వల్ల కావట్లేదు. మీరు నన్ను ఎలా ఫాలోఅప్ చేశారు మేడం నాకు అర్థం కావట్లేదు అన్న మేడం ఒక్కటే మాట. నిన్న అన్నాను ఫ్రెండ్స్ 2 నన్ను ఎలా ఫాలోఅప్ చేశారు మేడం మీరు, అసలు గ్రేట్ మేడం. అంటే ఫాలోఅప్ కున్న పవర్ అదండి. 2 ఒక వ్యక్తి మనం నేను కూడా ఒక పర్సన్ ని 2 నేను ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచే ఫాలోఅప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తను ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎప్పుడు కార్ తీసుకుంటున్నా అన్న తర్వాత వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫాలోఅప్ అనేది అంత ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ పర్సన్ ఏం చేస్తారులే, ఈ పర్సన్ ఏం చేస్తారులే వదిలేద్దాం, ఇంకా ఎంతగానో ఫాలోఅప్ చేద్దాం, వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళే వస్తారు అనుకోకండి. ప్రతి ఒక్కరు ఏ చిన్న ఏ ఒక్క పర్సన్ ని వదిలేయకండి. ప్రతి ఒక్కరిని వచ్చిన పర్సన్ ని ప్రతి ఒక్కరిని మనం ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి, చేద్దాము. మేజర్ గా ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం చూసుకోండి, నేను ఫస్ట్ చెప్పాను వెస్టేజ్కి ఒక సిస్టమ్ ఉంది. మనం చేసే ప్రతి పనిలో సిస్టమ్ అనేది ఉంటుంది. చేసే ప్రతి పనిలో ఫ్రెండ్స్ మనం ఉదయం లేవగానే ఒక సిస్టమ్, ఉదయం లేవగానే బ్రష్ చేస్తాం, తర్వాత టిఫిన్ తీసుకుంటాం, టీ తీసుకుంటాం రెగ్యులర్గా. అదొక అంటే రెగ్యులర్గా అదే కంటిన్యూ అవుతుందంటే అదొక సిస్టమ్. ఆ సిస్టాన్ని మనం ఫాలో అవుతున్నాం. అట్లా ప్రతి పని ప్రతి పనిలో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం 7 నేర్చుకున్నాము. ఇక్కడే మనకి వెస్టేజ్ ఉన్న సిస్టమ్ ఏంటో అర్థం అవ్వాలి. చూడండి ఒక్కసారి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్స్యూమ్, ఫస్ట్ ప్రొడక్ట్ వాడాలి. మనకి వెస్టేజ్లో మెయిన్గా మనకి ప్రొడక్ట్ గురించి వచ్చేసరికి ఒక చెప్తాను ఫ్రెండ్స్. మన కంపెనీకి మన కంపెనీలో ఒక 2 మైనస్లు ఉన్నాయి. మనం చెప్పుకుంటాం అన్ని ప్లస్లే ఉన్నాయి, మన కంపెనీకి అన్ని ప్లస్లే ఉన్నాయని మనం చెప్పుకుంటాం. సో నాకు తెలిసి నేను ఒక 2 మైనస్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మన ప్రొడక్ట్ కి నోరు లేదు, మాట రాదు, నడక రాదు, ఇవి 2 మనం నేర్పించాలి వెస్టేజ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 2 మనం నేర్పించాలి. మనం నేర్పించాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ మనం వాడుకుంటాం, వాడుకున్న ప్రొడక్ట్ ని మన నోటి మాట ద్వారా కొంతమందికి షేర్ చేస్తాం. అట్లా మనం చేయాలి. ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకుంటాం, తర్వాత షేర్ చేస్తాం. షేర్ చేస్తే వచ్చిన వాళ్ళలో మనకు తెలిసిన వాళ్ళని ఒక లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకున్న వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటాం మీటింగ్గా. మనం ఇన్వైట్ అనేది చేసుకుంటాం. మనం మన మన బిజినెస్ ఏంటి, కంపెనీ ఏంటి, మన ప్రొడక్ట్ ఏంటి, మనం మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అని చెప్పడానికి వాళ్ళు మనం ఇన్వైట్ చేసుకుంటాం. అలాగే వచ్చిన వాళ్ళ ద్వారా హోమ్ మీటింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేసుకుంటాం. హోమ్ మీటింగ్స్ చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారా అంటే కారు. వచ్చిన వాళ్ళలో హోమ్ మీటింగ్ చేసుకున్న తర్వాత కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళని మనం ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరినీ ఒక టీమ్గా గ్యాదర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ లో ఫ్రెండ్స్ చాలా మంది, దరిదాపుగా ఒక 100 ఫ్యామిలీస్ మన ప్రొడక్ట్ అనేది వాడుతున్నారు. చాలా మంది వాడుతున్నారు మన ప్రొడక్ట్. మరి అందరూ బిజినెస్ చేస్తున్నారంటే బిజినెస్ చేయట్లేరు. ఒక జస్ట్ ఒక మేము మా ఊరు నుంచి ఒక 4-5 వాడుతున్నాము. అలాగే ఇప్పుడు మేడం సత్యావతి మేడం తాందర పిల్ల అని చెప్పారు కదా, వాళ్ళ ఊర్లో ఒక 5-6. అట్లా మేము ఒక 10 కలిసి ఒక టీం వర్క్ అనేది చేస్తున్నాము. హోమ్ మీటింగ్ లో వచ్చిన వాళ్ళని కొంతమందిని మనం సెలెక్ట్ చేసుకొని టీం వర్క్ లోకి మనం ఇన్వాల్వ్ చేసుకుంటాము. టీం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని మనం ఫాలోఅప్ అనేది చేయాలి. ఇలా ఒక సిస్టమ్ అనేది ఉంది. ఈ సిస్టమ్ ని 7 కనుక మనకి వెస్టేజ్ లో ఫాలో అయినట్టయితే మనం చాలా సక్సెస్ అనేది మనకి వస్తుంది. 100% ప్రతి ఒక్కరము ఫాలో అవుదాము. సో గ్రూప్ లో ఎంత మంది రెస్పాండ్ అయ్యారని నాకైతే కనిపించలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షేరింగ్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు దీని మీద అంత తెలియదు. సో నాకు ఇట్లా మళ్ళీ చాటింగ్ చూడడం, మళ్ళీ మళ్ళీ వచ్చి ఇట్లా స్టార్ట్ చేయడం అనేది నాకు తెలియదు.
మళ్ళీ ఏది క్లిక్ చేస్తే ఏది పోతుందో అని నేను ఏది క్లిక్ చేయకుండా జస్ట్ షేర్ చేస్తూ స్కిప్ చేస్తూ నేను చెప్పాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నేను ఈరోజు ఇచ్చిన ప్రజెంటేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో కొంతలో కొంతవరకైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, కొత్త వాళ్ళకి కొంతవరకు క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడదాము తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు మైగ్రేట్ లైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సరిత అండి, నేను ఫస్ట్ చెప్పలేదు. నా పేరు సరిత, నేను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నా పేరు సరిత వెస్ట్రీలో నేను డైమండ్ డైరెక్టర్గా నేను వర్క్ చేస్తున్నాను. అలాగే మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు మై గ్రేట్ అప్లైన్ సుష్మిత మేడంకి థ్యాంక్ యూ సో మచ్. మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి ప్రజెంటేషన్స్ ఇంకా మోర్గా నేను నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం.